చికెన్ చికెన్ బాగా కడుక్కోవాలి. చికెన్ ఫ్రై ఓన్లీ ఫుడ్. ముందు నేను కడిగి ఆల్రెడీ తయారు చేసి పెట్టాను. కడిగి కొంచెం ఉప్పు నూనె పోసిపేసి బాగా కలపాలి. కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని కొంచెం కలిపెట్టాలి. ఎంతసేపు ఉండాలి మాట? 15 నిమిషాలు. అమ్మ ఉడికిందా? 15 మినిట్స్. కారం వేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకొని తగినంత అమ్మని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మసాలా కొబ్బరి, ఎండు కొబ్బరి, అల్లము, అల్లం, తెల్లగడ్డ, ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి. అమ్మ ఉడికిపోయిందా? ఉడికిపోయింది. చూడు ఒకసారి. చూసి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆనియన్స్ కట్ చేసి పెట్టాలి. కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. నెక్స్ట్ టమోటా ఫ్రై అవ్వాలి. ఓకే, టమాటా కూడా ఫ్రై అయిపోయింది. తర్వాత అదే ఇందాక మనం చేసిన మిక్సీ వేసుకొని ఎంతసేపు చేయాలి మాటల ఫ్రై? అరగంట. మసాలా మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి. ఇప్పుడు టేస్ట్ ఉంటుంది. మసాలా బాగా రోస్ట్ అయింది. బాగా రోస్ట్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. చికెన్ చికెన్ అండి. ఇందాక మనం 15-20 మినిట్స్ ఉడకబెట్టుకున్న చికెన్ ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుని బాగా ఫ్రై బాగా అవ్వాలి. కొంచెం 15 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇంకా ఫైనల్ స్టేజ్ దాకా వచ్చేసింది కదమ్మా. నెక్స్ట్ ఫైనల్ కొత్తిమీర, పచ్చి మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర గార్నిష్, స్టవ్ ఆఫ్ పెట్టి